నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఢిల్లీ టూర్ అట్టర్ ఫ్లాప్, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఒక మావోయిస్టు టెర్రరిస్టు అనే వ్యాఖ్యలు చేశారు. సో ఏమంటారు వీళ్ళిద్దరు మాటలని? మొదట ప్రభుత్వ సలహాదారు ఆయన చంద్రబాబు గారు ఢిల్లీ టూర్ అట్టర్ ఫ్లాప్ అన్నాడు కదా, అది సూపర్ హిట్ చేద్దాము బాగా కలెక్షన్ తీసుకుందామని లేకపోతే కలెక్షన్ పట్టుకెళ్ళిద్దామని వెళ్ళిన టూర్ కాదండి. అది ఫస్ట్ పాయింట్. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రత లోపం, బాగా క్షీణించిన శాంతి భద్రతలో దీని గురించి రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారండి, కంప్లైంట్ చేయడానికి, రిప్రజెంటేషన్ కాదు కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. దాంట్లో సబ్సిక్వెంట్ ఇంకోటి గంజాయి డ్రగ్స్, ఈ మాఫియాలు గంజాయి గురించి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒక ఏలెత్తి చూపిస్తుంది కాబట్టి దీని వెనక ఎవరున్నారనేటువంటి దాని గురించి మీరు గట్టిగా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పడం కలిగింది. ఎందుకంటే రాష్ట్రంలో వీళ్ళు ఏదైనా అడిగితే వీళ్ళకే నోటీసులు పంపిస్తున్నారు వాళ్ళు. ఇక ఎక్కడ పోతారు మరి, ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? రోడ్డు ఎక్కి ఉద్యమాలు కూడా చేయనివరుగా, రోడ్డు మీకు వస్తే తీసుకెళ్ళి కేసులు పెడతారు అని చేత ఇంక తప్పదు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఆయన అంత తేలిగ్గా మాట్లాడాడంటే విజయసాయి రెడ్డి గారు పని పాడాలేని కలిసి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే ఏం ఉసిపోయిన వాళ్ళకి కలిసి చాలా తప్పు కదా, రాష్ట్రపతి అండి ఆయన, మన దేశ ప్రథమ పౌరుడైనా. ఇప్పుడు అధికారాలు ఉన్నాయా లేవా లేకపోతే వాళ్ళ చెప్పింది సాగుద్దా లేదా అనేటువంటిది నిజంగా కీలకమైన టైం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిందే సాగుద్దండి, వాళ్ళు చెప్పిందే జరుగుద్ది. వాళ్ళకి తెలియదు అంత చదువుకొని ఇన్ని దొంగలెక్కలు రాయగలిగిన వాడికి ఈ బుర్ర లేదు. ఇప్పుడు వేల కోట్లు దొంగలెక్కలు రాయగలిగిన వాడికి ఈ మాత్రం బుర్ర ఉండదని మనం అనుకోకలేదు ఉంటుంది, కానీ కించపరచాలని కించపడుతున్నారు. మాకేటి నవ్విపోదురుగాక నాకేటి, మనం ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటున్నారు. ఏమంటే వాళ్ళ టైం సాగుతుంది అలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కడు కూడా ఇప్పుడు నేను చెప్పిన నేను ప్రతిసారి కూడా ఈ మేధావుల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని మాట్లాడతాను మీరేమన్నా అనుకోండి. ఎందుకంటే నిజాన్ని నిజం, అబద్ధాన్ని అబద్ధం కింద, మంచిని మంచి చెడ్డ చెడ్డ కింద చెప్పకుండా సమాజానికి నష్టపరిచేలా మాట్లాడి ఏ మేధావైనా విశ్లేషకులైనా సీనియర్ పాత్రికేయుడైనా విశ్రాంత అధికారి అయినా సరే వాళ్ళు జాతి ద్రోహుల కింద లెక్క, విద్రోహాల కింద లెక్క, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ వ్యతిరేక శక్తులు, నేను అలాగే మాట్లాడుతున్నాను వాళ్ళ గురించి. ఎందుకంటే సంఘ వ్యతిరేక శక్తులు చేసే హాని కంటే కూడా వీళ్ళదేం తక్కువ కదండి. వాళ్ళు ఎవరు ప్రశ్నించరు వీళ్ళని, ఆ ప్రశ్నించక బాగుపట్టు వాళ్ళు బరిదగింపు, వాళ్ళ నోటికి ఏమొస్తుంది మాట్లాడుతున్నారు. ఇది సూపర్ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా తెలవాలంటే సలహాదారు గారికి కొద్ది రోజులు వేచి ఉంటే తెలుస్తుంది. ఇక్కడ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు, నిజంగా ఆయన హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలుసుకునే తీరాలనుకుంటే కనుక ఆయన అపాయింట్మెంట్ ఖరారు అయింది అయితే వెళ్ళిపోయిన ఫస్ట్ పాయింట్. మోడీ గారు దేశంలో ఉన్నప్పుడే వెళ్ళిపోడు ఆయన, ఈయన వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ అడిగాడు అంతే, పనిలో పనిగా ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు, ఇస్తే ఒక రకం ఇవ్వకపోతే ఒక రకం, రెండు వైపులా పొదునే ఈ కత్తికి ఇస్తే ఒకలాగా చెప్తాడు రిప్రజెంటేషను, ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి, తీసుకోకపోతే వాళ్ళది లోపం అవుద్ది. అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే వీళ్ళు వెళ్ళి ఒకటే రకం అని చెప్పి అదో రకం. అందుచేత సూపర్ హిట్ కాదు బంపర్ హిట్ అయిందండి చంద్రబాబు గారిది. ఒకవేళ నిజంగా కానీ ఆయన వచ్చేసాడు అక్కడి నుంచి రాష్ట్రపతి గారిని కలుసుకున్నాడు, వచ్చేసాడు కొంతమంది, ఇంకా కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు కలుసుకుని వచ్చేసాడు. ఆయన వచ్చేసిన తర్వాత ఆయన ఫోన్ చేశాడు కదా, ఆ ఫోన్ కూడా కాదు ఇదంతా డ్రామా అంటున్నాడు. డ్రామా అయితే వద్ది, మీరు వేసి 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 డ్రామాలో ఇదివరకు చంద్రబాబు గారు టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ పక్కన నిలబడి ఫోటోలు తీయించుకుని మేము వాళ్ళతో బాగా రాసు పూసి తిరుగుతున్నాం, మేము వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నాం అనేటువంటి డ్రామాలు ఆడారు మీరు. అలాగే వీళ్ళు ఆడతారనుకోండి, వీళ్ళకి అవసరం లేదు ఆడాలి. ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ కేడర్ కానీ వాళ్ళకి బీజేపీతో కలవాల్సి వస్తుందేమో అని బెంగెట్టేసుకుంటున్నారండి వాళ్ళు. ఎందుకంటే మీకు బీజేపీతో కలిస్తే వాళ్ళు రాయి కట్టుకుని సముద్రంలో దూకినట్టేనండి, బావిలో కాదు రాయి కట్టుకుని సముద్రంలో దూకినట్టే, చేపలు వచ్చి తినేస్తే తప్ప బయటికి తేలరు. అంత దారుణమైన పరాభవం జరుగుతుందండి. ఇంకెంత రెండేళ్ళు వీళ్ళు ఇంతకన్నా ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు బీజేపీ దగ్గరికి రప్పించుకుంటాను రకరకాల వేషాలు వేయొచ్చండి, ఇంకా రెండేళ్ళు వాళ్ళు ఏం సాధిస్తారు? ఇంకా రెండున్నరేళ్ళు ముఖ్యమైన రెండున్నరేళ్ళు వాళ్ళ స్పీడ్ అంతా అయిపోయింది, ప్రజలు వాళ్ళు ఏం చేసినా మద్దతు ఇచ్చే టైము హనీమూన్ పీరియడ్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రతిపక్షంతో పాటు ప్రజలు వస్తారు బయటికి, ప్రజలతో పాటు ప్రతిపక్షం బయటకు వస్తారు ఎదురిస్తారు. అంచేత ఈయన ఏ మాట మాట్లాడినా
అది ఉక్రోషంతోటో అక్కడ ఏదో జరగబోతుందేమో, ఏదైనా జరిగితే మళ్ళీ మన లోపల కూర్చోవాలేమో, మనం అందరం కలిపి క్రికెట్ బ్యాట్లు, చెస్ బోర్డులు, షటిల్ బ్యాట్లు, షటిల్ కాకలు ఇవన్నీ పట్టుకెళ్ళి ఒకే చోట కూర్చొని మనం ఆ కాలక్షేపం చేయాల్సి వస్తుందేమో, కొవ్వొత్తులు పేపర్ కవర్లు చేయమంటారేమో లోపల. ఇప్పుడు పెద్ద పనులు చెప్పరు కదా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి పేపర్ కవర్లో పర్యావరణం గురించి కొవ్వొత్తులు ఇలాంటి పని చెప్తారు లోపల జైల్లోని. ఇలాంటి పనులు గట్ట చేయాల్సి వస్తుందేమో ఒక బెంగ ఉంటుంది లోపల గుబులు, ఆ గుబులే మనుషుల చేత ఇలా మాట్లాడిస్తూ ఉంటుందండి. ఇక్కడ నేను చంద్రబాబు గారు సమర్థిస్తాను లేకపోతే ఆయన విమర్శించడానికి మాట్లాడలేదు, ఆయన చేసిన వ్యాఖ్యలకే నేను వివరణ చెప్తున్నాను. నేను ఏంటండి దాని అర్థం చెప్తున్నాను, వాళ్ళకి లోపల గుబులు అలా మాట్లాడిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు చెలరేగిపోతున్నారు, వాళ్ళు ఏమైనా చేయగలం అనుకుంటున్నారు, ఎవరినైనా అరెస్ట్ చేసేస్తాం, ఎవరి మీదనే కేసు పెడతాం, ఎవరినైనా కొడతాం అనుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఇంకా మ్యాక్సిమం 2 నెలలు, ఒకవేళ వర్షం పెట్టి చంపేస్తే ఎంతమంది చంపేస్తారు, ఆ టైం అయిపోయింది ఇంకా వాళ్ళు ఇవ్వడం అయిపోయింది, ఇంకా రేపు తీసుకుంటాం అనేటువంటిది మొదలవుద్ది. మళ్ళీ ఇక ఈయన పక్కన పెట్టిన ఆయన చంద్రబాబు గారు ఉగ్రవాది, లోకేష్కి జనజాతి సంబంధాలు, అసలు ఆ నోరు ఎలా మాట్లాడుతుందో ఆయనకి అర్థం అవ్వట్లేదు. ఏంటండి చంద్రబాబు గారు నిజంగా ఉగ్రవాది అయితే అసలు వీళ్ళు ఎవరైనా బతిక బట్టకట్టిస్తాడా? ఇలాంటి క్రిమినల్ ఆలోచనలు ఉంటే, క్రిమినల్ ఫ్యాక్షన్ మైండ్ మనస్తత్వం, ముఠాతత్వం, ముఠా రాజకీయాలు కానీ చేస్తుంటే చంద్రబాబు గారు అసలు వీళ్ళు ఎవరు రోడ్డు మీకే రారండి. ఇతను టక్కే చేసుకోలేండి, ఏ టక్ తెయ్యి అంటే తీసేయాలా, అలా పెడతారా? తెలుగుదేశం వాళ్ళు నిజంగానే తెలుగుదేశంలో ఉన్న నాయకులు చాలామంది వైసీపీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకంటే నర రూప రాక్షసులు ఉన్నారు, నిజం అది. ఫ్యాక్షన్లో ఒకడు ఒకడు వీరుడైతే ఆడికి తగ్గ వీరుడు ఇంకోటి రెండో పక్కన ఉంటాడు కదా, ఉంటాడు. ఒకడు కాంగ్రెస్లో ఉంటాడు, టీడీపీలో ఉండేవాడు, ఇప్పుడు వైసీపీలో ఉంటాడు, టీడీపీలో ఉంటాడు. వీళ్ళనే చంద్రబాబు గారు అదుపు చేసేవాడు, ఎప్పటికప్పుడు పగ్గలు 1999 తర్వాత చంద్రబాబు గారు కంప్లీట్ అదుపు చేసేసాడు. అసలు ఆ రాజకీయాలు వద్దనుకున్నాడు ఆయన, ఆ టైప్ చేయకూడదు అనుకున్నాడు. అంతకుముందు చాలా అగ్రెసివ్గా ఉండేవాడు ఆయన. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటికి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పటికి వచ్చిన మార్పు ట్రాన్స్ఫర్మేషన్, అది ఆ అభివృద్ధి మీద ఉంది ఆయన దృష్టి. ఆయన ముఠా రాజకీయాలు కక్ష రాజకీయాలు చేసి, ఫ్యాక్షన్ చేసి, ఇలాగ ఏకపక్ష దాడులు చేసి, దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసిన ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ మా భవిష్యత్తులో మన్నవండాయి. మక్కలో పెట్టి పొప్పులో పోతే వాళ్ళకి ఒక టైం వస్తే వన్ టైం సెటిల్మెంట్లకు అయిపోద్ది అంతే. ఒకసారి అవకాశం వస్తుంది వాళ్ళు విజృంభించేస్తారు, తర్వాత ప్రజలకు వాళ్ళ సంగతి అర్థం అవుద్ది, వాళ్ళకు నమస్కారం పెట్టి వదిలించుకుంటారు. మీకు తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు అయ్యి ఇన్ని రకాల ఆటుపోట్లు తట్టుకుని, దాని ఫౌండర్ ప్రెసిడెంట్, దాని ఆవిర్భావం నుంచి ఆ పార్టీని పెంచి పెద్ద చేసిన దాని ఎన్టీ రామారావు గారు లేకపోయిన తర్వాత కూడా పార్టీ ఎన్నాళ్ళు ఉందంటే కారణం ఏంటి? అది చేసిన స్వచ్ఛమైన రాజకీయాలే, ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల కోసం ప్రజల కొరకు చేసిన రాజకీయాలే ఆ పార్టీని నిలబెట్టిందండి. ఇప్పుడు మధ్యలో బోడని పార్టీలు వచ్చినాయి, అక్కడ ఉన్నాయి భారీ ఎత్తున వచ్చినాయి, ఎవరు ఉండరండి అలాగా. ఎందుకంటే ఆ పార్టీకి ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఆ పద్ధతి ఉంటుంది, పద్ధతి రాజకీయాలు చేస్తే వాళ్ళు మనుతారు. అది జరిగింది. ఆయన విజయసాయిరెడ్డి గారు ఆ మాటలో ఆయనకి ఏంటంటే ఆయన చేసింది ఏంటి, ఆయనది ఇదే బాధ, వీళ్ళు మళ్ళీ అక్కడ చేరిపోయి వీళ్ళు చేసిన గుడిసెట్ రాజకీయాలన్నీ మళ్ళీ చేస్తారు, వీళ్ళు ఇక్కడ చేస్తే మళ్ళీ మనం ఏమన్నా దూరం అయిపోతామేమో. ఇప్పుడు టీడీపీకి దూరం అయితే ప్రభావితం ఏం లేదండి, ఏం పీక్కుంటారు అంటారు టీడీపీ వాళ్ళు. వీళ్ళకి ఎలా కద్దు కదా, వీళ్ళకి సంబంధాలు చెడిపోతే వీళ్ళు చాలా ప్రమాదం, పెను ముప్పు. వీళ్ళంతా లోపల కూడా టైం టు టైం సాయంత్రం 5 గంటలకు లాకప్ అంటే లోపలికి వెళ్ళిపోవాలి, పొద్దున 6 గంటలకు బయటకు వచ్చి కొండట్టుకుని తిరగాలి, ఎంత విఐపీ బ్యారక్ అయినా చెప్పి అందరికి తలుపులు లేని బాత్రూములు ఇవన్నీ అనుభవించాలి వాళ్ళు, ఆల్రెడీ అనుభవించి వచ్చారు వాళ్ళు, మళ్ళా అది తలుచుకుంటే గజగజ వండుకేస్తున్నారు వాళ్ళు. మీకు ఒక పీడకల ఒకసారి ఆ దుస్వప్నం వాళ్ళకి ఆ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది, మళ్ళీ అది అనిపించారు. అది ఏంటండి ఇప్పుడు తలుపులు లేని బాత్రూములు, ఇలాగ 5 గంటలకే లోపలికి వెళ్ళి కూర్చుంటాం, అక్కడ ఉన్న వాళ్ళే మాట్లాడుకుంటే వీళ్ళు కొంచెం విఐపీలు బాగా డబ్బులు పడేస్తారు కూడా కొంచెం బాగా జరుగుండొచ్చు. ఏంటండి ఏమైనా కానీ అది ఒక రకమైన పీడకల, దాన్ని తలుచుకుంటే వాళ్ళు గజగజ వండుకేస్తారండి. అంచేత వీళ్ళ మీద ఏదో ఆ ఉక్రోషం ఆపుకోలేక మాట్లాడి మాటలే, ఎందుకంటే వాళ్ళకు రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతుంది. వాళ్ళ పార్టీ వాళ్ళే రేపు పొద్దున్న ఎవడన్నా ఇంకో జెండా ఎత్తితే పిల్లి బండిలో గంట కడితే కనుక మామూలుగా తొక్కిసలాడ అయిపోద్ది, వాళ్ళు పారిపోతారు అందులోంచి, ఇందులోంచి దూకి బయటకు దూకేస్తారు వాళ్ళంతా. ప్రజల్లో కూడా చిన్నపిల్లలు కూడా నీ పథకాలు వద్దు మాకేమొద్దు, మా బడి మాకేమంటారా బాబు అని పిల్లలు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళా కానీ మా పెన్షన్ ఏదని అడుగుతున్నాడు, మా భూములు ఏంటంటున్నారు రకరకాల. ఇప్పుడు మట్టి గురించి మా తవ్వకాలు ఉపాధి హామీ పథకంలో లేదని చెప్పేసి 3,000 కోట్లు ఎంతో 1,000 కోట్లు
ఆ 1000 కోట్లు అధికారులు పెట్టుకోమంటారు. అంటే రేపు నుంచి అధికారులు కూడా దండం పెడతారు, బాబు మీకు దండం రా బాబు మమ్మల్ని లాక్కండి అంటారు. ఇందులో ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పోలీసులు ఇప్పటికే సగం మంది వీళ్ళతో గోళం ఎందుకురా బాబు అనుకుంటున్నారు, వాళ్ళని తిరిగి కొడుతున్నారు. ఇక వాళ్ళు కూడా ఎదురు తిరగటం మొదలంటారంటే వీళ్ళే ఇంట్లోంచి రాలేరు బయటికి. అవన్నీ తలుచుకున్న వాళ్ళకి భవిష్యత్తు తలుచుకుని బెంగ వచ్చేస్తుంది. ఆ బెంగ నుంచి వచ్చిన నిరాశ నిస్పృహల నుంచి వచ్చిన ఉక్రోషం అది. ఆ ఉక్రోషంతో ఇంకా చంద్రబాబుకు ఆయన సాఫ్ట్ టార్గెట్ చంద్రబాబు గారు ఏమైనా అనొచ్చు, వీళ్ళు కూడా తిరిగి సమాధానం చెప్పరు. ఇమీడియట్గా ఆయనకి నీ దగ్గర ఆధారాలు ఏమన్నాయని చెప్పేసి డీజీపీ చంద్రబాబు గారిని అడిగినట్టు ఈయన అడగడం, అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, పరువు నష్టం దావా వేయాలి. వీళ్ళు వేయరు. ఇది టీడీపీ చేసి తప్పు, అది వాళ్ళకి అడ్వాంటేజ్గా మారుతుంది. అందుకని వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు.